హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు మనం జీడిపప్పు ములక్కడ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక పెద్ద ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అలాగే రెండు టమాటాలను తీసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ములక్కాళ్ళను వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ములక్కాళ్ళ మెత్తగా అయ్యే వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మనకు ముళక్కాళ్ళు ఉడికిపోయినాయండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో నేను జీడిపప్పులు నానబెట్టానండి వన్ అవర్ ముందు నానబెట్టుకుని వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం కస్తూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనకు జీడిపప్పు ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్